రామాయణ ఇతిహాసం గురించి చెప్పాలంటే చాలా ఉంది రామాయణంలో ఎన్నో గొప్ప జీవిత సత్యాలున్నాయి హిందువులు ఏ విషయాన్నైనా సరే రామాయణంతో ముడిపెట్టి చూస్తూ ఉంటారు ఇకపోతే రామాయణ కాలం నాటివి ఎన్నో వస్తువులు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ తవ్వకాల్లో బయటపడుతూ ఉన్నాయి ఇప్పుడు కూడా అలాంటి ఒక వస్తువు బయటపడింది అదే రామబాణం రామబాణం ఎంత పవర్ఫుల్లో తెలియని విషయం కాదు అలా ఐదు వేల ఏళ్ల నుంచి అశోక వాటికలో ఉన్న రామబాణాన్ని ఒక ఇచ్ఛాదారి కోతి ఒకటి కాపలా కాస్తూ ఉంది అయితే దీని వెనక ఉన్న రహస్యం గురించి వింటే మాత్రం మీకు గూస్ బంప్స్ రావటం ఖాయం ఇంతకు ఆ రహస్యమేంటి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఈ కథ ఎక్కడ మొదలైంది అంటే ముంబైలో అక్కడ ఇరవై మూడేళ్ల వయసున్న వినయ్ అనే ఒక ఆర్కియాలజీ స్టూడెంట్ ఉన్నాడు అలా ఒక రోజు ఆ కుర్రాడు రామాయణం మీద రీసెర్చ్ చేయడం మొదలు పెట్టాడు అలా పవిత్ర రామాయణ గ్రంథాన్ని ఒక్కో అధ్యాయం చదువుతూ వెళ్తున్నాడు ఒక పక్కన రామాయణం చదవడం మరోవైపు తనకు వచ్చే డౌట్స్ ని కాలేజీలో ప్రొఫెసర్స్ కి చెప్పి క్లారిఫై చేసుకోవడం ఇలా చేస్తున్నాడు అలా ఒకసారి వినయ్ వాళ్ళ కాలేజీ ప్రొఫెసర్ ఒక సలహా కూడా ఇచ్చారు రామాయణం చదివితే అర్థమవుతుంది కాని దానికి సంబంధించిన ప్రాంతాలకు వెళ్లి అక్కడి అవశేషాలు కూడా పరిశీలిస్తే ఇంకా పూర్తి సమాచారం తెలుస్తుంది అని థియరీతో పాటు ప్రాక్టికల్స్ కూడా చాలా ఇంపార్టెంట్స్ కాబట్టి నువ్వు రామాయణానికి సంబంధించిన మరిన్ని గొప్ప విశేషాలు తెలుసుకోవాలి అంటే వెంటనే శ్రీలంక వెళ్ళు ఎందుకంటే రాముడు రావణుడికి మధ్య భయంకరమైన యుద్ధం ఆ ప్రాంతంలోనే జరిగింది అని చెప్తారు ఇక ఆ శ్రీలంకలోని అశోక వాటిక కూడా ఉంది అక్కడే సీతాదేవి ఉండేది అంటే రావణుడు సీతమ్మ తల్లిని మోహించి తన పుష్పక విమానంలో ఆమెను ఎక్కించి లంకకు తీసుకొస్తాడు అక్కడ దిగిన తర్వాత సీత మీద ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటాడు అప్పుడు లంకారాణి మండోదరి అక్కడికొస్తుంది సీతను పవిత్రమైన స్త్రీగా ఒక సమర్థురాలిగా చూస్తుంది నువ్వు నిజంగా బలవంతుడివైన రాజువైతే గనక ఆమె హృదయాన్ని గెలుచుకుని ఆ తర్వాత ఆమె అనుమతి తీసుకో అంటూ ఒక ఛాలెంజ్ కూడా చేస్తుంది అప్పుడు రావణుడు ఆ ఛాలెంజెస్ ని స్వీకరించి అన్ని రకాలుగా ప్రయత్నిస్తాడు కాని సీతమ్మను గెలవలేకపోతాడు అందుకే సీత అశోక వాటికలో రాముడి కోసం ఒక మర్రి చెట్టు క్రింద పద్నాలుగేళ్లపాటు ఎదురు చూసింది కాబట్టి శ్రీలంక వెళ్తే నీకు కావలసిన సమాచారం దొరుకుతుంది అని చెప్పేసరికి వినయ్ వెంటనే వీసా తీసుకుని శ్రీలంకకు బయలుదేరతాడు అలా వెళ్లడం వెళ్లడమే అశోక వాటిక ప్రాంతానికి బయలుదేరి వెళ్లాడు అయితే వినయ్ వచ్చినట్టుగా చాలా మంది టూరిస్టులు ఇక్కడి విషయాలను ఎక్స్ప్లోర్ చేయడానికి అక్కడికి వచ్చారు ఇక వినయ్ అక్కడి నుంచి ఇంకా ముందుకు బయలుదేరి వెళ్లాడు ఎక్కడైతే శ్రీరాముడు తన గుర్తుగా ఇచ్చిన ఉంగరాన్ని హనుమంతుడు తీసుకుని ఏ ప్రాంతంలో అయితే సీతమ్మకు అందించాడో అక్కడికి వెళ్లాడు అక్కడికి వెళ్లి చూస్తే సీతమ్మ హనుమంతుడు పక్కనే లేడి ఉన్న విగ్రహాలు కనిపించాయి అలాగే ఆ విగ్రహాలకు ఎదురుగానే హనుమంతుడు ఇక్కడికి వచ్చాడు అనడానికి గుర్తుగా ఉన్న ఒక భారీ పాదముద్ర కూడా కనిపించింది ఇక ఈ గుర్తులన్నీ చూసేసరికి రామాయణం నిజంగానే జరిగింది అనే విషయం మీద వినయ్కి ఫుల్ క్లారిటీ వచ్చేసింది అలా ఇంకా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకోవడం కోసం వినయ్ అలా ఇంకా మున్ముందుకు వెళ్తూనే ఉన్నాడు అక్కడికి వెళ్లి చూస్తే బోలెడన్ని కోతులు కనిపించాయి అయితే ఆ కోతులన్నిటిలో ఒక కోతి మాత్రం చాలా విచిత్రంగా ఉంది మిగతా కోతుల్లా కాకుండా అదొక్కటే వెరైటీగా కనిపిస్తోంది దాని మూతి ఎర్రగా కనిపించింది దానికి ఉన్న తోకను చూస్తే మామూలు కోతులకు ఉండే తోకలాంటిది కాదు అని అర్థమైంది చాలా పొడవైన తోక అది మిగతా కోతులన్నీ అక్కడికి ఇక్కడికి తిరుగుతున్నాయి చెట్ల మీద నుంచి ఎగురుతూ దూకుతున్నాయి కాని ఈ విచిత్రమైన కోతి మాత్రం అలాంటి కోతి చేష్టలేమీ చెయ్యకుండా ఒకచోటే కూర్చుని కనిపించింది అప్పుడు వినయ్కి ఒక విషయం అర్థమైంది ఆ కోతి దేన్నో కాపలా కాస్తోంది అందుకే ఆ ప్లేస్ నుంచి అది కదలడం లేదు అని ఊహా మాత్రంగా మనసులో అంచనా వేసుకున్నాడు అయితే ఆ కోతికి కొంచెం ఆకలి వేసిందేమో ఆ టైంకి అది ఆహారం తినడం కోసం ఆ ప్లేస్ నుంచి కొంచెం దూరం వెళ్లిపోయింది ఇక వినయ్ వెంటనే ఆలస్యం చేయకుండా అప్పటి వరకు కోతి కూర్చున్న ప్లేస్ ని కొంచెం కొంచెం తవ్వడం స్టార్ట్ చేశాడు అలా తవ్వుతూ ఉండగా అక్కడ ఒక బాణం యొక్క చిన్న అవశేషం కనిపించింది ఇదేదో బాణంలా ఉందే అనుకుని ఆ గుంతను ఇంకా ఎక్కువ లోతుకు తవ్వడం స్టార్ట్ చేశాడు అప్పుడు ఆ మట్టి మొత్తాన్ని పక్కకు తొలగించాక బాణం యొక్క మిగతా భాగాలు బయటపడ్డాయి వెంటనే ఆ బాణం అవశేషాలను తన బ్యాగ్ లో వేసేసుకుని ఆ ప్లేస్ ని యథాతథంగా మట్టితో కప్పెట్టేసి సైలెంట్ గా అక్కడి నుంచి వెనక్కి వచ్చేశాడు అలా శ్రీలంక నుంచి ఇండియాకి తిరిగి వచ్చేశాడు ఇక తన రీసెర్చ్ లో భాగంగా దొరికిన బాణం యొక్క అవశేషాలు గొప్ప బ్రేక్ త్రూగా ఫీల్ అయ్యాడు ఆ సంతోషంలో ఆ ఆనందంతో ఇంకా ఇంకా రీసెర్చ్ ని ముందుకు తీసుకు ఈ బాణానికి సంబంధించిన ఎన్నో విషయాలను ఈ ప్రపంచానికి తెలియచేయాలి అన్న పట్టుదలతో రాత్రి పగలు తన రీసెర్చ్ ని కంటిన్యూ చేస్తూ వెళ్లాడు అలా ఇంటికి వచ్చి తన బ్యాగ్ ఉన్న విరిగిపోయి ఉన్న బాణం యొక్క రెండు భాగాలను ఒక జతగా చేసి దానికి ఒక తాడు కట్టి పూర్తి బాణం రూపంలోకి మార్చేశాడు వినయ్ అలా చేశాక ఆ రోజు రాత్రి ఒక అనుకోని సంఘటన జరిగింది అది చూసేసరికి అతని రోమాలు నిక్కబడుచుకున్నాయి తాను ఏ బాణం ముక్కలనైతే శ్రీలంక నుంచి పట్టుకొచ్చి జత చేసి పూర్తి బాణంగా మార్చాడో దాని నుంచి విచిత్రమైన వెలుగులు రావడం కనిపించింది దాని వెలుగు ఎలా ఉందంటే చాలా ప్రకాశవంతంగా ఉంది అంటే ఆ వెలుగుని మన సాధారణ కళ్లతో చూడనిలేము అంత బ్రైట్ గా ఉంది తర్వాత తన ఇంటి కిటికీ మీద ఎవరో దబదబా బాదుతున్నట్టుగా ఒక సౌండ్ వినిపించేసరికి వెంటనే వెళ్లి కిటికీ తలుపులు తెరిచి చూశాడు అప్పుడక్కడ కనిపించిన దాన్ని చూసేసరికి అతనికి నిజంగా ఒళ్లంతా ముచ్చమటలు పట్టేశాయి ఇంతకు వినయ్ అక్కడ ఏం చూశాడు అనుకుంటున్నారు కదా అదే శ్రీలంకలో తాను ఏదైతే కోతిని చూశాడో విచిత్రమైన కోతి అనుకున్నాడో ఆ కోతి ఇక్కడ ప్రత్యక్షమైంది దేశం దాటి వచ్చిన కోతిని చూసేసరికి అతనికి నోట మాట రాలేదు దాన్ని తన ఇంటి కిటికీ దగ్గర చూసేసరికి షాక్ అయ్యాడు అసలు ఈ కోతి శ్రీలంక నుంచి ఇండియాకి ఎలా వచ్చింది అసలు తనను వెతుక్కుంటూ ఎక్కడ ఉన్నానో తెలుసుకుని ఎందుకు వచ్చింది ఇలాంటి ఎన్నో ప్రశ్నలు వినయ్ మనసులో కదలాడుతున్నాయి చెప్పాలి అంటే అది ఒక ఇచ్చాదారి కోతి ఆ కోతిని అక్కడ ఆ రాత్రి చూసేసరికి ఆ బాణం వెలుగుల్ని డైరెక్ట్గా చూసేసరికి వినయ్ జ్వరం వచ్చిన వాడిలా మారిపోయి భయంతో ముసుగుతని ఇంట్లో నిద్రపోయాడు అలా ఆ రాత్రి గాఢ నిద్రపోయాడు రెండో రోజు లేచాక తాను తెచ్చిన బాణం మీద రీసెర్చ్ చేయడం మొదలు పెట్టాడు అప్పుడు వినయ్ ఒక విషయాన్ని గ్రహించాడు అది ఏంటంటే ఆ బాణం మామూలు అల్లాటప్పాది కాదు దానికొక చరిత్ర ఉంది దాని రూపురేఖలు చూసి ఇది దాదాపు ఐదు వేల ఏళ్ల కంటే పురాతనమైంది అని తెలుసుకున్నాడు ఐదు వేల ఏళ్లు అంటే అప్పుడే కదా రామాయణ యుద్ధం జరిగింది అంటే ఈ బాణం ఆ యుద్ధానికి ఆ కాలానికి సంబంధించింది అని అర్థం చేసుకున్నాడు తాను చదివిన పుస్తకంలోని అంశాలను ఆ బాణానికి జోడించి చూడడం స్టార్ట్ చేశాడు అప్పుడు ఇంకో విషయం తెలుసుకున్నాడు ఈ బాణాన్ని సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడు వాడినది అని అర్థమైంది ఆ భగవంతుడు వాడిన బాణం కాబట్టే దీని చుట్టూ ఇంత వెలుగు ప్రసరిస్తోంది మామూలు బాణాలకు అలాంటి ప్రత్యేకతలు ఏమీ ఉండవు కదా అనుకున్నాడు శ్రీలంక వెళ్లి అలా తనకు దొరికిన బాణాన్ని ఇండియాకు తీసుకొచ్చి దానిమీద రీసెర్చ్ చేసి దానికి పవిత్రతను తగ్గించేస్తున్నాను అన్న విషయం అప్పటికి వినయ్కి అస్సలు తెలియదు ఆ తర్వాత కాసేపటికి మళ్లీ కిటికీ దగ్గర నుంచి సౌండ్ రావడం మొదలైంది అది ఇచ్చాదారి కోతి అనుకుని సైలెంట్ గా నిద్రపోయాడు ఆ తర్వాత రెండో రోజు ఉదయం లేచి తన టేబుల్ మీద చూశాడు తన బ్యాగ్ లో వెతికాడు కాని అది లేదు తన గది మొత్తం జల్లెడ పట్టాడు లాభం లేకపోయింది ఒక్కసారిగా తన ఒళ్లంతా చెమటలు పట్టేశాయి ఎందుకంటే తాను తెచ్చి బాగు చేసిన రామబాణం అక్కడ కనిపించనే లేదు అప్పుడు ఒకసారి సీన్స్ అన్ని రివైండ్ చేసుకోవడం స్టార్ట్ చేశాడు అప్పుడు అర్థమైంది ఆ ఇచ్చాదారి బందర్ శ్రీలంకలో దాదాపు ఐదు వేల ఏళ్ల నుంచి ఆ రామబాణాన్ని కాపలా కాస్తోంది అనే విషయాన్ని రియలైజ్ అయ్యాడు నిన్న మొన్న ఆ కోతి కూడా ఇక్కడ తచ్చాట్లాడింది కదా ఇప్పుడిక్కడ బాణం బయట కోతి రెండూ కనిపించడం లేదు అంటే ఆ కోతి మాత్రమే ఈ బాణాన్ని పట్టుకుని పోయింటుంది అని అర్థం చేసుకున్నాడు ఆ తర్వాత రోజు టీవీలో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ చూశాడు వినయ్ అది చూసేసరికి ఒక్కసారిగా స్టన్ అయిపోయి నిలబడ్డాడు శ్రీలంకలోని అశోక వాటికలో ఐదు వేల ఏళ్ల పూర్వం నాటి రామబాణం దొరికింది అనే న్యూస్ అది ఈ బాణానికి రామాయణానికి దగ్గర సంబంధం ఉంది అని చెప్తున్నారు న్యూస్ రీడర్ శ్రీలంక ఏ కోతినైతే చూసి వెరైటీగా ఉంది అని మనసులో అనుకున్నాడో ఆ కోతిని మళ్లీ టీవీలో చూస్తున్నాడు నిన్నటి వరకు ఆ కోతే కదా ఇక్కడ మా ఇంటి ముందు కిటికీ దగ్గర తారట్లాడింది అనుకున్నాడు కేవలం ఒక్క పూటలోనే అది శ్రీలంకకు అలా ఎలా వెళ్లిపోయింది ఈ విషయాలన్నిటి గురించి తలుచుకుంటే వినయ్ మైండ్ గిర్రున తిరిగిపోతోంది బుర్ర వేడెక్కిపోతోంది అతనికి అర్థమైంది ఇదంతా ఆ భగవంతుడి లీలా అని అది ఇచ్చాదారి కోతి అంటే ఎక్కడికంటే అక్కడికి క్షణాల్లో వెళ్లిపోయే శక్తులు వాటికుంటాయి అలానే ఈ కోతి కూడా ఒక్క పూటలో ఇండియా నుంచి శ్రీలంక వెళ్లిపోయింది అనుకున్నాడు అప్పుడు మనస్ఫూర్తిగా ఆ శ్రీరాముడికి రెండు చేతులు జోడించి నమస్కారం చేసుకున్నాడు ఆ తర్వాత తాను చేసిన తప్పుకు క్షమాపణ కూడా కోరుకున్నాడు కాని ఇంకో మంచి విషయం ఏంటంటే తనకు దొరికిన రామబాణాన్ని చేసి ఒక ఆకారం కల్పించిన బాణం శ్రీలంకలోని పురాతత్వ శాఖ విభాగంలో ఇప్పటికీ ఉంది చూశారా రామబాణం యొక్క పవర్ మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కామెంట్ సెక్షన్లో చెప్పండి